యాటిట్యూడ్ ఉందో ఈఎంఐకి అట్లాంటి యాటిట్యూడే ఉంటది ఇద్దరికి కూడా. అందుకని వాళ్ళకి గురించి తెలిసిన వాళ్ళు అంటారు అనమాట, వీళ్ళిద్దరు ఎదురుకుండా మనం ఏం మాట్లాడలేము అన్నటువంటి అట్లాంటి ప్రయత్నం అయింది. దాని ఇంపాక్ట్ తను వైఎస్ఆర్ టీవీ పెట్టుకుంది ముందు అక్కడ తగిన సహాయం చేయలేదు అన్నయ్య. అప్పుడు ఫస్ట్ అనుకున్నది ఏంటంటే అన్నయ్యని ఇబ్బంది పెట్టకుండా తెలంగాణ అక్కడ అన్నయ్య సహాయం చేయట్లేదు, అన్నయ్య భయం ఏంటి కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేయలేదు, రేపు కేసీఆర్ తనకు ఎర్త్ పెడతాడు అన్నట్టు తన భయం, అది అయ్యింది. ఆ తర్వాత అందుకని తర్వాత వీళ్ళందరి సలహాల మేరకు, అది రాధాకృష్ణ గారి సలహాన ఎవరిదైనా కావచ్చు, షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఇవాళ అధికారాన్ని అన్నయ్యని దించడంలో సక్సెస్ అయింది, తను అధికారంలోకి రావాలనుకుంటుంది. ఇంకా డైరెక్ట్ వారు స్టార్ట్ అయిపోయింది. ఒక రకంగా ఈయన సొంతంగా వైఎస్ఆర్సీపీ పెట్టి వైఎస్ఆర్ అనే మూడు అక్షరాలు ఈయన పేటెంట్ తీసేసుకున్నారు. అప్పుడు రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అని చెప్పి ఆయనకి అభిమానులు వాళ్ళందరూ కూడా ఇటు వచ్చేసారు, ఒక ఐదేళ్ళు పరిపాలన చేసి సరైపోయింది. ఇప్పుడు షర్మిల గారు మళ్ళీ అదే వైఎస్ఆర్ పేరుతో అదే జయంతి రోజున తన ఉనికినో లేదంటే తనకు రాజకీయ ప్రయోజనం కోసం మళ్ళీ ఆ పేరుని కాంగ్రెస్ దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. అదే జరిగితే ఆమెకి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం ఎంతవరకు చేకూరుద్ది? ట్రై చేస్తోంది, మంచిదే కదా తను ఆమె ప్రయత్నానికి విజయం సపోర్ట్. పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసారు నాయకులందరూ. అవును అదే అంటున్నాను, అది అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక పతనం అయితే కాంగ్రెస్ బలపడుతుంది అన్నటువంటిది, అది అంత సులభమా అన్నది చూడాలి. అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ షర్మిల ఇలాగ ట్రయాంగిలే నడుస్తుందా, ట్రయాంగిల్ రాజకీయం నడుస్తుంది ఒకవేళ ఈమె స్టార్ట్ చేస్తే? అంటే ప్రాక్టికల్ గా ఒక అసాధ్యమైన పని. కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్సీపీ బయటకు పోయింది, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది గానీ ఎన్సీపీ ఏం విలీనం చేయలేదు కదా. తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ లో నుండి బయటకు వచ్చింది, కాంగ్రెస్ లో విలీనం చేయలేదు కదా.